వెల్కమ్ బ్యాక్ టు సూపర్ ప్రైమ్ టైం. నమస్తే సార్ వంశీ. నమస్తే నమస్తే సార్. ఫస్ట్ గారు కనిపించిన విజయసాయి చిన్నబోయిన ట్విట్టర్ యా ఎప్పుడు కూడా ట్విట్టర్లో అపోజిషన్ ఎప్పటికప్పుడు కామెంట్స్ చేసే విజయసాయి గారు ఈసారి సైలెంట్గా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో అత్యంత కీలకమైనటువంటి నేత విజయసాయి రెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్లో నెంబర్ టూ స్థానంగా చెప్పబడుతున్నటువంటి ఇప్పటివరకు చెప్పబడినటువంటి వ్యక్తి ట్విట్టర్ హీరోగా ఆయనకి ఒక ఇమేజ్. సరే అది మంచిగా చెడో అభూతులా అనేది పక్కన పెడదాం. నెంబర్ త్రీ ఉత్తరాంధ్ర సీఎంగా ఆయనకు ఒక ప్రత్యేకత ఉన్నది. వైజాగ్ డాన్గా ఆయనకు ఒక విశిష్టత ఉన్నది. అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీలో నెంబర్ టూ, గవర్నమెంట్లో నెంబర్ టూ, వీటితో పాటు ట్రబుల్ షూటర్ అంటారు, సోషల్ మీడియా కింగు, మరి ఇన్ని అంశాలు ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు ఎక్కడా, విజయసాయి రెడ్డి గారు ఎందుకు మౌనం వహించారు, విజయసాయి రెడ్డి గారికి ఏమైంది, విజయసాయి రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య రాజకీయ వైరం మొదలైందా, లేక ప్రభుత్వం దూరం పెట్టిందా, లేదా కుటుంబం మధ్య గ్యాప్ వచ్చిందా, లేదా మరి ఇంకేమైనా ఉన్నాయా, వ్యాపార వివాదాలు ఏమైనా ఉన్నాయా, ఏంటి అసలు విజయసాయి రెడ్డి గారు ఒక్కసారిగా 30 రోజులుగా విజయసాయి రెడ్డి గారు ఎక్కడా, విజయసాయి రెడ్డి గారు ఏంటి అని ఒక విస్తృతమైనటువంటి చర్చ జరుగుతుంది. ఎందుకంటే 30 రోజుల వరకు ఆయన అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించారు. ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉన్నా, సోషల్ మీడియా కన్వీనర్గా ఉన్నా, లేకపోతే ఇంకొకటి ఉన్నా, ఆయనకి ఏమున్నా, ఎక్కడ సంబంధం ఉన్నా, ఎక్కడ సంబంధం లేకపోయినా ఆయన నేనే అని వచ్చేసేవాడు. మరి ఆయన ఏమయ్యారు, ఎందుకు 30 రోజులుగా ఆయన ట్వీట్స్ లేవు, అసలు ఆయనలో అంత జాతీయత భావం అంటే ప్రధానమంత్రి మోదీ గారి ప్రోగ్రామ్స్ గురించి లేదా ఇంకొక అంశాల గురించి ఇంకొక అంశాల గురించి ట్వీట్ చేస్తున్నది తెలియదు. నెంబర్ టూ ఇటీవల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళితే గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సదస్సు జరిగితే మరి అక్కడ కూడా లేరు, అక్కడ కూడా లేరు. గత కొద్ది రోజులుగా పార్లమెంట్ సెషన్స్ జరుగుతూ ఉంటే బడ్జెట్ ప్రవేశపెడితే లేదా ఆంధ్రప్రదేశ్ కేటాయింపులు జరిగితే పార్లమెంటరీ పార్టీ లీడర్గా ఆయన వాయిస్ ఎక్కడా లేదు, మిథున్ రెడ్డి గారు మాట్లాడారు. మరి ఎక్కడో ఏదో జరుగుతూ ఉంది. రాజ్యసభ మరి వారు ఎక్కడ, అక్కడ ప్రశ్నలు లేవు, రాజ్యసభ ఫ్లోర్ లీడర్ మరి ఏమయ్యారు, ఏం జరుగుతుంది. విశాఖ నుంచి బయటకు వచ్చారు, విశాఖ నుంచి బయటకు వచ్చిన తర్వాత అక్కడ వివాదాల కారణం కావచ్చు, అక్కడ గ్రూప్ వివాదాలు కావచ్చు, లేదా అక్కడ జరిగినటువంటి రియల్ ఎస్టేట్ వివాదాలు కావచ్చు, భూ వివాదాలు కావచ్చు, లేదా అనేక వివాదాల నేపథ్యంలో అక్కడి నుంచి వచ్చారు. మరి వచ్చిన తర్వాత కూడా కొద్ది రోజులు బాగానే నడిచింది, మరి తర్వాత ఏమైంది, ఏంటి అసలు విజయసాయి రెడ్డి గారు ఏంటి అంత కీలకమైనటువంటి నేత. మరి నిన్నగాక మొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు, శాశ్వత అధ్యక్షులు, రాష్ట్ర కోఆర్డినేటర్స్ అంటే పార్టీ ముఖ్య నేతలతో క్రియాశీలకమైనటువంటి సమావేశం నిర్వహించి పార్టీ ఎన్నికల భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక గురించి ఆయన చర్చించారు. మరి దానికి స్టేట్ కోఆర్డినేటర్గా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు గైర్హాజరయ్యారు, అంటే వచ్చినట్టు లేరు. నేనైతే కనపడలేదు నాకు, ఎందుకంటే పెద్దిరెడ్డి గారు రాలేదు. మరి అక్కడికి రాలేదు, అందరు క్రియాశీల నాయకులు మొత్తం ఉన్నారు, సుబ్బారెడ్డి గారు ఉన్నారు, అందరూ ఉన్నారు, మరి వారు లేరు. లోకేష్ గారి పాదయాత్ర మొదలైంది 27 తారీఖు నుంచి, ఒక్క ట్వీట్ లేదు ఇప్పుడు ఒక్కటి. ఎందుకంటే అసలు లోకేష్ గారిని అత్యంత అభిమానించేటువంటి వ్యక్తి, అత్యంత ఆప్యాయతగా చూసుకునేటువంటి వ్యక్తి, రోజుకు ఒకసారన్నా కానీ లోకేష్ గారి గురించి ట్వీట్ చేయకుండా ఉండలేనటువంటి వ్యక్తి విజయసాయి రెడ్డి గారు. మరి అలాంటి విజయసాయి రెడ్డి గారు లోకేష్ గారి మీద కోపం వచ్చిందో, లోకేష్ గారి మీద ఆగ్రహం వచ్చిందో,
లోకేష్ గారి మీద ఆవేశం వచ్చిందో తెలియదు కానీ ఒక ట్వీట్ కూడా చేయట్లా. అంటే అంతకుముందు చేసే ట్వీట్లు అన్నీ అవి ఒక రకంగా ఉంటాయి, లేని అది వేరే విషయం. మరి ఇప్పుడు ఎందుకు ఒక్కసారిగా ఏం జరిగింది, ఏంటి, ఏం ఎక్కడ గ్యాప్ వచ్చింది, ఏ వంశంలో గ్యాప్ వచ్చింది, నిజంగా గ్యాప్ వచ్చిందా లేకపోతే మౌనంగా ఉన్నారా, వీటన్నిటికీ ఒక చెప్తున్నటువంటి కారణం ఏంటంటే లిక్కర్ స్కామ్. లిక్కర్ స్కామ్ రావటంతో వివాదం రావటంతో చేంజ్, ఆయన ఫోన్ పోయింది, ఇప్పటివరకు ట్రేస్ అవ్వలేదు, ఇప్పటివరకు దొరకలా. వాళ్ళ అల్లుడు శరత్చంద్రారెడ్డి తిహార్ జైల్లో ఉన్నాడు, పాప వచ్చిండాడు, ఇప్పుడు ఆవిడ చనిపోయారు, వాళ్ళ రానమ్మ గారు ఎవరో చనిపోతే వచ్చిన్నారు, మళ్ళీ ఒక వారం రోజులు వెళ్ళాలి, మరి ఆ కేసు తర్వాత ఆయనలో ఎక్కడ సౌండ్ మారింది, అలాగే విజయసాయిరెడ్డి గారు వైఎస్ వివేక హత్య కేసులో మొట్టమొదటిగా మీడియా ముందుకు వచ్చి ఇది గుండెపోటు అని ఉదయం చెప్పారు, మధ్యాహ్నం చంద్రబాబు నాయుడు గారు చంపారు అని చెప్పారు. మరి ఆ కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న నేపథ్యంలో గుండెపోటు అని నీకు ఎవరు చెప్పారు అంటే చెప్పాల్సి వచ్చిందనే. మరి ఎక్కడ ఎందుకు ఏమైంది, మరి ఎక్కడో దగ్గర ఆయన మామూలుగా అయితే దాముకునే మనస్తత్వం కాదు, ఏదైతే అదైందని మొత్తానికి ఒక ఏదో పోరాటం చేసేటువంటి మనస్తత్వం తప్ప ఆయన తప్పుకొని పక్కకు పోయి అదేదో చూసి చూడనట్టుగా ఉండే వ్యవహారం కాదు ఆయన, ఏదైతే అదైందని చెప్పి మొత్తాన్ని ఫైట్ చేస్తూ ఉంటారు. మరి ఆయన ఎక్కడా కూడా ఇది కావట్లా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు దూరం పెట్టారా, విజయసాయిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి దూరం జరిగారా, ఎక్కడన్నా ఏదో ఒక గ్యాప్ వచ్చింది. నెల్లూరులో ఆయన సొంత జిల్లా, ఆనం రామనారాయణ రెడ్డి గారు, అట్లాగే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారు వాళ్ళిద్దరూ కూడా ప్రభుత్వం మీద ఒక వ్యతిరేకతతో తిరగబడుతున్నారు. మరి అలాంటప్పుడు సొంత జిల్లా అయినటువంటి విజయసాయిరెడ్డి గారు ఈ పాటికి ఈ టైంకి అక్కడికి వెళ్ళిపోయి ఉండి మొత్తాన్ని దాన్ని సర్దేసి అటు చేసి ఇటు చేసి రావాలి, మరి కానీ ఆయన ఎక్కడ వెళ్ళలేదు, ఏమైంది, ఏదో జరుగుతుంది, ఏం జరుగుతుంది అన్నది ముఖ్యమైనటువంటి అంశం. సార్ మురళీ గారు రెడీగా ఉన్నారు సార్. యా మురళీ గారు, ఐస్తి గారు కూడా రెడీగా ఉన్నట్లున్నారు కదా, ఐస్తి గారు, మురళీ గారు, యా మురళీ, మురళీ, గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, ఏమైంది, విజయసాయిరెడ్డి గారు ఎక్కడా, ఏమైంది, అంటే వచ్చారు నిన్నైతే బాలకృష్ణ గారు తారక రత్నకి ఇన్సిడెంట్ అయినప్పుడు పాపం ఆడికి వచ్చి పరామర్శించారు, బాలకృష్ణ గారు దగ్గరుండి చూసుకుంటున్నారు, థ్యాంక్స్ చెప్పి వెళ్ళారు, బట్ అక్కడ తప్ప ఇంకెక్కడా కూడా ఆయన ఇది కనపట్ల. ఆయన ట్విట్టర్ మోగబోయింది, ఆయన అడావుడి మోగబోయింది, పార్లమెంటు మోగబోయింది, వైఎస్ఆర్సీపీ యాక్టివిటీస్ మోగబోయినాయి, వైఎస్ఆర్సీపీ పార్టీ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ సమావేశం కూడా జరగలేదు, ఏమో ఏదో అవుతుంది, ఏమవుతుంది అన్నది తెలవట్ల, ఏమవుతుంది సార్. ఉత్తరాంధ్ర కన్వీనర్ పదవిని తప్పించినప్పటి నుంచి కూడా క్రమక్రమంగా కూడా పార్టీ వ్యవహారాలు కొంచెం స్లో అవుతూనే వచ్చాయి సార్, ఎందుకంటే ఆయనకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనుబంధ విభాగాలు కన్వీనర్కి ఇచ్చినప్పటికీ కూడా ఎక్కడ కూడా అనుబంధ విభాగాలని సమావేశపరచడం కానీ దాన్ని యాక్టివేట్ చేయడంలో కానీ ఆయన ఎక్కడ యాక్టివ్గా కనపడలేదు. కాకపోతే రెగ్యులర్ గా కూడా ట్విట్టర్ లో ప్రతిరోజు విపక్షాలపై విరుసుకుపడతాం, టీడీపీ మీద కానీ జనసేన మీద కానీ లేదా లోకేష్ బాబు మీద చంద్ర వెంటనే ట్వీట్ చేసి తాను తన యొక్క ఉనికిని చాటుకుంటూ ఉండేవారు. అటువంటి విజయసాయిరెడ్డి గత కొద్ది రోజులుగా కూడా ట్విట్టర్ వేదికగా కూడా కార్యక్రమాలకు సంబంధించిన అంశాలు, వైసీపీ పార్టీకి సంబంధించిన అంశాలు పెడతారు కానీ ఎక్కడ కూడా ఇతర రాజకీయ పార్టీలపై విమర్శలు చేయడం కానీ ఇతర రాజకీయ పార్టీని టార్గెట్ చేస్తూ ట్వీట్లు చేయడం కూడా అని ఎక్కడ కనిపించట్లేదు. ముఖ్యంగా కూడా పార్లమెంట్ స్టార్ట్ అయిందంటే పార్లమెంట్ లో ఏదో ఒకటి తన మార్పు ప్రవేశపెడతారు, ఎందుకంటే గత పార్లమెంట్ లో ప్రత్యేకంగా కూడా రాష్ట్ర అమరావతి రాజధాని అంటే రాజధానికి రాష్ట్రాలు హక్కు చేసుకునే విధంగా ఇవ్వాలని చెప్పి ఒక ప్రైవేట్ బిల్ పాస్ చేశారు, ప్రైవేట్ బిల్ ప్రవేశపెట్టారు. కానీ ఈసారి ప్రత్యేక హోదాకు సంబంధించి ప్రైవేట్ బిల్లు పార్లమెంట్ సభ్యులు ప్రవేశపెట్టినప్పటికీ కూడా ఎక్కడ విజయసాయిరెడ్డి గారు ప్రస్తావన లేదు. అంటే చూస్తుంటే కనుక వైసీపీ పార్టీలు ఆయన కొనసాగుతున్నప్పటికీ కూడా ఆయన మనుగడ ఎక్కడో దెబ్బతింటుందనే భావన అయితే కనుక ప్రజల్లో కనిపిస్తుంది. ఎందుకంటే మన జరిగినటువంటి మీరు చెప్పారు కోఆర్డినేటర్ సమావేశం, కోఆర్డినేటర్ సమావేశానికి ఆయన రాలా, ఎందుకంటే అనుబంధ విభాగాలు కన్వీనర్ గా పార్టీలో సెకండ్ పొజిషన్ ఉన్నటువంటి విజయసాయిరెడ్డి ఖచ్చితంగా హాజరు కావాలి, దానికి ఆయన హాజరు కాలేదు. అదేవిధంగా కూడా వైసీపీ పార్టీ కార్యాలయం నుంచి రెగ్యులర్ గా కూడా మానిటరింగ్ చేస్తూ ఉంటారు, పార్టీ కార్యాలయాలకు కూడా ఈ మధ్య కాలంలో పెద్దగా రావడం మానేశారు ఆయన.
అంటే జగన్మోహన్ రెడ్డికి ఆయనకి గ్యాప్ వచ్చిందో లేదా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి నిలతలేదన్న విషయం మనం ఖచ్చితంగా చెప్పలేకపోయినప్పటికీ కూడా వైసీపీ పార్టీలు ఆయన యాక్టివ్గా ఉండడం అయితే తగ్గించారనేది మాట చాలా క్లియర్ కట్ గా కనిపిస్తుంది. ఎందుకంటే ఇటీవల జరిగినటువంటి సంఘటనలు చూస్తే కనుక పార్టీలో కొంతమంది డైరెక్ట్ గా బాహాటంగా కూడా పార్టీ తీరు పట్ల విమర్శలు వినిపిస్తున్నారు, బయటకే మాట్లాడుతున్నారు. అటువంటిప్పుడు వెంటనే విజయసాయి రెడ్డి వాళ్ళని పిలవటం లేదా సజ్జల రామకృష్ణ వారిని పిలిచి మాట్లాడటం అని ఉండేది. అట్లాంటిది విజయసాయి రెడ్డి ఇప్పటి వరకు కూడా నెల్లూరు ఇష్యూలో కానీ లేదా ఇతరత్ర ఇష్యూలో ఎక్కడ కూడా ఆయన మాట్లాడలా. అంటే ఖచ్చితంగా కూడా పార్టీలో అంతర్గతంగా కూడా ఒక ఇష్యూ అయితే నడుస్తుందండి. ఆ ఇష్యూ ఏంటంటే ఆధిపత్య పోరు అనేది మనం భావించాలి. ఎందుకంటే ఉత్తరాంధ్ర కన్వీనర్ గా ఉన్నప్పుడు అక్కడ ఆయన వ్యవహరించిన తీరు, ఉత్తరాంధ్ర సీఎం గా ప్రత్యేకమైనటువంటి ఇమేజ్ సంపాదించుకోవడం, ఆ ప్రాంత నాయకులందరినీ కూడా అతని దగ్గర పెట్టుకోవడం, ఈ విషయం తెలిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మూడో వ్యక్తికి తెలియకుండా సైలెంట్ గా ఆయన తీసుకొచ్చి అక్కడి నుంచి తప్పించినట్టు తెలియకుండా రాష్ట్ర స్థాయి పదవి ఇచ్చినట్టుగా ఆయనకి అనుబంధ విభాగాలు కన్వీనర్ ఇచ్చారు. కానీ అనుబంధ విభాగాలన్నీ కూడా స్లీపర్ సెల్స్ గా ఉన్నాయి, ఎక్కడ కూడా యాక్టివ్ గా లేవండి, అన్ని కూడా స్లీపింగ్ లో ఉన్నాయి. వాటిని కూడా నేను యాక్టివ్ చేసే ప్రయత్నం చేయలేదు. అంటే ఆయన అసంతృప్తి గారు ఇక్కడికి వచ్చారని మనం భావించవచ్చు. ఓకే, దీంతో పాటు ఈ మధ్యలో సిఐడి కేసులో గానీ లేకపోతే ఇతరత్ర అంశాలు దృష్టిలో పెట్టి ఆయన కొంత మౌనం దాల్చుతున్నారని కొంతమంది చెప్తున్నారు. అయితే ఇటీవల కాలంలో ఏదైతే తారక రత్నకి సంబంధించి బెంగళూరు వెళ్ళారు, తారక రత్న విజయసాయి రెడ్డి గారి బంధువు అండి అమ్మాయి, అందుకని వెళ్ళి అక్కడ ఉన్నారు. అక్కడ బాలకృష్ణ గారు కూడా అతని ఆరోగ్య అంటే అది ఒక పద్ధతి, క్రమ పద్ధతిగా ఉన్నటువంటి మానవత్వంతో కూడుకున్నట్టు కుటుంబ సభ్యులకు సంబంధించిన వ్యవహారం కాబట్టి ఆయన అక్కడ కొద్దిగా కనపడ్డారు. పార్లమెంట్ వేదికగా కూడా ఆయన కనిపించట్లేదు సార్. రైట్, ఒకసారి మురళి అసి గారు ఉన్నారు. అసి గారు, అసి గారు ఏంటి కోటంరెడ్డి, అదే నెల్లూరులో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆనంద్ కూడా వివాదం జరుగుతూ ఉంది, మరి నెల్లూరు వాసేయండి అక్కడా కనపడలేదు, పార్టీ రాష్ట్ర స్థాయి సదస్సు జరిగితే అందుట్లో నెంబర్ టూ ప్లేస్లో ఉన్న వ్యక్తి మీటింగ్కి రాలేదు, ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళితే ఢిల్లీలో మొత్తం చక్రం తిప్పి మొత్తం పార్లమెంట్ని లేకపోతే ఇంకొక వ్యవస్థను నడిపించేటువంటి వ్యక్తి అయినటువంటి విజయసాయి రెడ్డి గారు అక్కడా లేరు, సెషన్ జరుగుతుంటే అక్కడా కూడా ఇంతకుముందు ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు ఒక యాక్టివ్గా ఉండేటువంటి అక్కడా లేరు. సరే ఎక్కడైనా సరే ట్విట్టర్ ద్వారా రోజుకొకసారి జనాన్ని కాస్త కవ్వించి కాస్త ఆగ్రహానికి గురి చేసో లేకపోతే ఆగ్రహానికి గురయ్యే విధంగా నవ్వించో కవ్వించో బాధపెట్టో లేదా బాధపడో విధంగా ఉండేటువంటి వ్యవహరించేటువంటి అక్కడా లేడు, మరి దాంట్లోనూ లేడు. ఏమైంది అజిత్ గారు, ఏమైంది పాపం? వంశీ గారు, అసలు విజయసాయి రెడ్డి గారు అనగానే జనరల్గా విజయసాయి రెడ్డి గారి ట్విట్టర్కి ఒక ప్రత్యేకత ఉంది వంశీ గారు. ఎక్కడ ఏం జరిగినా కానీ దానికి ఒక మంచి, అంటే ఒక పద మంచి అని అంటే కొంచెం స్పైసీగా కొన్ని పదాలు తీసుకొచ్చిగా కాదులేండి, తెలుగు జర్నలిజంలో మనం చెప్పలేనటువంటి బూతులతో సహా పెట్టి ఆ బూతులు, ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మరి ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి అలాంటి బూతులు పెట్టి దాన్ని ట్వీట్ చేసేటువంటి పరిస్థితి ఉంది. అవును, ట్విట్టర్లోనే విజయసాయి రెడ్డి ట్వీట్లకు ఒక ప్రత్యేక స్థానం వంశీ గారు. అందరూ కూడా విజయసాయి రెడ్డి ట్వీట్లు అంటేనే దానికంటూ ఒక కేటగిరీ ఉంది ట్విట్టర్లో. అలాంటిది ఈ మధ్య ట్విట్టర్ చూస్తే వంశీ గారు, ఎవరన్నా చనిపోతే, నిన్న వాణి జయరామ్ చనిపోతే ఆమెకు సంతాపము, ఆ మధ్య ఇంకెవరో ఒక సినిమా విశ్వనాథ్ గారు చనిపోతే వారికి సంతాపము, అలా వరుసగా ఎవరన్నా చనిపోతే సంతాపాలు, తప్పితే కనీసం ఏదన్నా శుభాకాంక్షలు కూడా ఉండట్లేదు వంశీ గారు. ఓన్లీ ఎవరన్నా చనిపోతే మాత్రం సంతాపాలకు మాత్రమే విజయసాయి రెడ్డి గారి ట్విట్టర్ పరిమితమైంది. అదేవిధంగా ఆయన అల్లుడు తారకరత్నకు సంబంధించి కొంచెం కోలుకోవాలంటూ అదొక ట్విట్టర్ ట్వీట్ వంశీ గారు. అదేవిధంగా ఆయన ఈ మధ్యకాలంలో ట్వీట్లు అవి, వారితో పాటు ఈ మధ్యకాలంలో విజయసాయి రెడ్డి గారి కార్యకలాపాలు అంటే పబ్లిక్లో ఆయన కనిపించింది, తారకరత్నని బెంగళూరు వెళ్ళి హాస్పిటల్లో పరామర్శించడము, ఆ తర్వాత సెషన్స్లో మాత్రం పార్లమెంట్లో కనిపిస్తున్నారు లోపల, చాలా బుద్ధిమంతుడిగా ఆయన లోపలికి వెళ్ళి కనిపిస్తున్నారు. మనం అసలు విజయసాయి రెడ్డి గారు చూస్తే పార్లమెంటు ఇవన్నీ ఉంటే గతంలో మనం చూసాం వంశీ గారు, ముఖ్యంగా మూడు రాజధానుల బిల్ ఇష్యూలో అసలు రాజధానుల నిర్ణయం అనేది పూర్తిగా రాష్ట్రాలదే అని అంటూ ప్రైవేట్ మెంబర్ బిల్లును మూవ్ చేశారు గతంలో ఆయన. అది అంటే ఏదైనా ప్రభుత్వానికి సంబంధించిన ఒక పాలసీ తీసుకునే అప్పుడు ఖచ్చితంగా పార్లమెంట్లో విజయసాయి రెడ్డి గారే దానికి రిప్రజెంటేషన్ వహిస్తారు. రాజ్యసభలో ఆయన ప్రైవేట్ మెంబర్ బిల్లు ఆయన మూవ్ చేశారు. అలాంటిది ఇప్పుడు స్పెషల్ స్టేటస్ కోసం ప్రైవేట్ మెంబర్ బిల్లుని మూవ్ చేస్తున్న అధికార పార్టీలో విజయసాయి రెడ్డి గారు ఎక్కడా కనిపించట్లేదు వంశీ గారు. దాంతోపాటు ఈవెన్ బడ్జెట్ అందులో ఆయన స్వయంగా చార్టెడ్ అకౌంటెంట్, అసలు అంకెల లెక్కలు, అంకెల మ్యాజిక్ అన్ని తెలిసిన విజయసాయి రెడ్డి గారు బడ్జెట్కి సంబంధించి ముఖ్యంగా అంతే కదా వంశీ గారు, కాదండి లెక్కల మ్యాజిక్లు, లెక్కల్లో ఆయనకు అంత ఇది ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్లా లోపలికి తీసుకెళ్తారు?
మ్యాజిక్ వల్లే అలా అయిందేమో. మ్యాజిక్ చేసినప్పుడు మరి అంత మాత్రం మరి బాధ్యత ఉండాలి కదా. మరి ఫస్ట్ అందులో అవగాహన ఉంటే అంకెల మీద గ్రిప్ ఉంటేనే కదా వంశీ గారు. అంకెల మీద గ్రిప్ ఉన్నాడు కానీ అంకెల తప్పు పడినట్టుండే అయితే. బడ్జెట్ అవును, బడ్జెట్కు సంబంధించి కూడా విజయసాయిరెడ్డి గారు ఎప్పుడు కూడా బ్రీఫ్ చేస్తారు వంశీ గారు. అలాంటిది ఇంత కేంద్ర బడ్జెట్ అయినా కానీ ఆయన ఎక్కడా కనిపించలేదు. అదేవిధంగా ఈవెన్ విశాఖకు సంబంధించి, విశాఖే రాజధాని, మీరు పెట్టుబడులు తీసుకొని రండి అని అంబాసిడర్స్ సదస్సులో ఢిల్లీలో జరిగితే అక్కడ లేరు వంశీ గారు. అది మరీ ఆశ్చర్యం. ఎందుకంటే విజయసాయిరెడ్డి గారు అంటే ఉత్తరాంధ్ర ముఖ్యమంత్రి, విశాఖ అంటే విజయసాయి, విజయసాయి అంటే విశాఖ. పంపించిన తర్వాత ఊపిరి పీల్చుకుంది అని చెప్పారు. ఉత్తరాంధ్ర ఊపిరి పీల్చుకుంది విశాఖ. ఉత్తరాంధ్ర ఒక్కసారిగా ప్రశాంత వాతావరణం, మొన్నటి వరకు అలలతో లేకపోతే పెనుగాలులతో లేకపోతే బేభత్సంతో ఉన్న విశాఖ ఒక్కసారిగా ప్రశాంత వాతావరణాన్ని వచ్చిందని చెప్పని పెద్ద కొంతమంది ట్వీట్ చేశారు ఇండైరెక్ట్గా. అటువంటివి కూడా చేశారు ఎస్ వంశీ గారు. ఒకటి సరే, వీటన్నిటి నుంచి కూడా విశాఖ నుంచి లేరు ఆయన. విశాఖలో అంటే ఉన్నా లేకపోయినా అసలు విశాఖలో ఒక క్యాపిటల్ ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ సదస్సు జరుగుతున్నప్పుడు విశాఖకు సంబంధించి, దాని సన్నాహకాలకు సంబంధించి ఢిల్లీలో స్వయంగా ముఖ్యమంత్రి గారు అంబాసిడర్స్ తోటి సదస్సు పెట్టినప్పుడు అక్కడ విశాఖకున్న మెరిట్స్, విశాఖకే కాదు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మెరిట్స్ డిమెరిట్స్ అందులో విశాఖ వేదికగా జరుగుతున్న సదస్సుకు సంబంధించి అంబాసిడర్స్ హోదా లెవెల్లో జరిగే సదస్సు ఖచ్చితంగా విజయసాయిరెడ్డి గారు ఉంటారు వంశీ గారు, కానీ అక్కడా కనిపించలేదు. దాంతోపాటు ఈ మధ్య ఇంకొక అంశం కూడా తెలుస్తోంది వంశీ గారు. అంటే ఒకవైపు తాడేపల్లికి సంబంధించి అక్కడ ఏం జరిగినా అసలు ఆయనకి మరి ఎంట్రీ ఉందో లేదో తెలియదు, కానీ ఆయన అక్కడ ఎక్కడా కనిపించట్లేదు. అదేవిధంగా సోషల్ మీడియా, గతంలో మనం ట్విట్టర్ అనుకున్నాము, ఈవెన్ ప్రభుత్వ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా సోషల్ మీడియా అంతా ఎక్కువ విజయసాయి హడావుడే కనిపించేది వంశీ గారు. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అందులోంచి కూడా ఆయన పక్కన పెట్టినట్టుగా కనిపిస్తోంది. తాడేపల్లిలో లోపలికి ఉందా లేదా అనేది క్లారిటీ లేదు. వీటన్నిటినీ మించి లిక్కర్ స్కామ్లో శరత్ చంద్రారెడ్డి గారి ఇష్యూ తర్వాత విజయసాయిరెడ్డి గారి మీద ఈవెన్ ఫ్యామిలీలో కూడా కొంత ఏదో డిస్టర్బెన్స్ వచ్చింది గారు. ఫోన్ పోయింది కదా, అందుకని పిలవటానికి కొంచెం కష్టమై ఉండిద్ది. అంటే ఫోన్ లేదు కాబట్టి కమ్యూనికేషన్ ఉండకపోవచ్చు, లేకపోతే లాజిక్లో మ్యాజిక్ మిస్ అయి ఉండొచ్చు అకౌంట్స్లో. మరి ఎక్కడో ఏదో ఒక ఇది జరిగింది. ఫోను లేనప్పుడు పాపం ఫోన్ చేయాలంటే కష్టం కదా, అందుకని ఏమైనా నెంబర్ మారింది చెప్పి ఉండకపోవచ్చేమో, అట్లా ఏమైనా అయి ఉండొచ్చేమో. అది కూడా ఉండొచ్చు, కానీ ఇంట్లో కూడా కొంత ఏదో డిస్టర్బెన్సెస్, ఎందుకంటే సౌండ్ తేడా వచ్చింది. శరత్ చంద్రారెడ్డి గారి అరెస్టు లేదంటే వీటన్నిటిలో కూడా దాంట్లో విజయసాయిరెడ్డి గారి రోల్ ఏంటి? ఎందుకంటే గతంలో శరత్ చంద్రారెడ్డి గారు కానీ అరబిందో కానీ దానికి వాళ్ళు ఎప్పుడు కూడా వివాదాల్లోకి వెళ్ళలేదు కదా వంశీ గారు. ఇది కూడా ఎస్ కరెక్టే, ఏదో జరిగింది, ఏదో ఉంది. సరే అస్తి గారు, చూద్దాం మరి. మరి నెంబర్ టూ ఉత్తరాంధ్ర సీఎం స్ట్రాటజిస్టు, ఎలక్షన్ రథసారథి, మరి ఎన్నికల ముందు అంత ఒక అంత బాధ్యతల్లో ఉన్న వ్యక్తి ఒక్కసారిగా మళ్ళీ ఎన్నికలు వచ్చేటానికి మళ్ళీ మరి ఈ పరిస్థితి ఉందంటే ఏదో జరుగుతుందో చూద్దాం అసలు గారు. రైట్, థ్యాంక్ యూ అండి. రైట్, రిటర్న్.